మండపేటలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఆలమూరు మండలానికి చెందిన కొందరు వ్యక్తులు కత్తులతో వెంటాడి ఓ వ్యక్తిని కర్కశంగా నరికి చంపారు. మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనకు సంబంధించి క్షతగాత్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండపేటకు చెందిన ఎంఆర్పిఎస్ఎస్ నేత బుంగా సునీల్ దత్, అతని సొంత బావమరిది అయిన కొమ్ము సందీప్, స్నేహితుడు పవన్ ముగ్గురు కలిసి మోటార్ సైకిల్పై మండపేట నుండి గుమ్మిలేరు బయలుదేరి వెళ్లారు. మార్గ మధ్యలో టోల్ గేట్ దాటిన అనంతరం పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ పోయించుకునేందుకు ఆగారు. ఈ ముగ్గురిలో పవన్ స్కూటీపై ఉండగా దత్తు సందీప్లు మోటార్ సైకిల్ దిగి ఫోన్ మాట్లాడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో సుమారు 15 నుండి 20 మంది కత్తులతో అక్కడికి చేరుకుని సందీప్ దత్తులపై దాడికి పాల్పడ్డారు. అప్పటికే మోటార్ సైకిల్పై ఉన్న పవన్ పరిస్థితిని గమనించి అక్కడ నుండి వేగంగా మోటార్ సైకిల్పై పారిపోయాడు. కాగా అక్కడే ఉన్న సందీప్ను అతి దారుణంగా పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దత్తుపై 8 చోట్ల కత్తితో పడవడంతో అక్కడికక్కడే కూలబడిపోయాడు. విషయం తెలుసుకున్న సందీప్ సోదరుడు కొమ్ము సతీష్ హుటాహుటిన అక్కడికి చేరుకోగా అతనిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి స్థానికులు క్షతగాత్రులను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రుల నుండి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ఆలమూరు మండలానికి చెందిన తేజ, సాయి, కొమ్ము నారాయణులతో పాటు మరో 20 మంది తమపై దాడికి పాల్పడినట్టు దత్తు డీఎస్పీకి వివరించారు. చాపల వీరబాబు, పెందుర్తి కిషోర్ల ప్రోద్బలంతోనే ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. ఘటనకు కొద్ది సమయానికి ముందు వారిద్దరూ తాము ఉన్న దాబాకి వచ్చి హెచ్చరించారని పేర్కొన్నారు. కాగా క్షతగాత్రులు ఇద్దరిని మెరుగైన వైద్య సేవల నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సందీప్ మృతదేహం వద్ద సంజయ్తో సహా బంధువులంతా కన్నీరు మున్నీరుగా విలపించడం పలువురిని కలచివేసింది. స్టేట్మెంట్ రాసుకున్నాను, నా పని మీద చేసుకున్నాను, నా దాబం నేను చిన్న దాబం పెట్టుకున్నాను, నాకు రెస్టారెంట్ నాది అక్కడికి వెళ్ళి నేను ఎలా ఉండగా ఈ లోపల చేపలు వేరబాబు ఎప్పుడండి ఈరోజు మార్నింగ్ చేపలు వేరబాబు మధ్యాహ్నం చేపలు సుమారు ఏంటికి 1 గంట దాటదండి చేపలు వేరబాబు ఎందుకు తీసారు కిషోర్ మంది పిలిచున్నారు వాళ్ళు ముగ్గురు వచ్చారండి మందపల్లి చిన్నారు చిన్నారు బయట ఒక 34 మంది పెట్టి వచ్చారు వాళ్ళు ఇక్కడ బయట దాబా బయట దాబా ఫస్ట్ ఇన్సిడెంట్ వచ్చారండి చిన్న చిన్న చెప్పుకున్నాను కౌంటర్లో మా బామ్మజ్జి గారు కూర్చున్నాడు నేను వేరే చూస్తున్నాను లోపల ఏదో ఆర్డర్ చెప్తుందని చెప్పి చక్కగా చెప్పుకొని అది చేస్తారండి చిన్న చిన్న చెప్తే తిన్నారా సాయంత్రం ఇదే దాబా దగ్గర మేము లేకపోతే చెప్పారు నాకు వచ్చి ఫస్ట్ ఇన్సిడెంట్ అక్కడ పాయిజన్ డాబా దగ్గర కూడా ఫస్ట్ సాయంత్రం ఎలా మేము లేకపోతే చెప్పారండి అయిపోయింది అక్కడ అక్కడ అయిపోయింది సిట్టింగ్ పర్మిషన్ లేదని చెప్పాను సార్ అయిపోయింది అంటే మంది అంత కలిసి ఉండారు ఇప్పుడు వర్గాలుగా యుగోఫిన్ ఉడిపోయారు వచ్చారండి మా పని మేము చేసుకుని ఏదో చేస్తున్నాను నేను ఏమన్నానంటే ఇంటికి వెళ్ళొద్దామా ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసింది మధ్యాహ్నం ఇంటికి వెళ్ళొద్దాం 2-3 అయిపోతుంది కదా డైలీ ఈ ఫుడ్ ఏంటంటే నడిచింది గుండె నడిచింది అని చెప్పి ఒకే పండి మేము ఇద్దరు బయలుదేరామండి మేము ఎవరు నేను మా బామ్మద్ది పేరు సందీప్ అండి ఇంకో కుర్రాడు పవన్ అన్న కుర్రాడు అండి పవన్ డియో పవన్ అంటారు అండి పవన్ కుర్రాడు పెట్రోల్ బండి ముగ్గురుకే బండి ముగ్గురుకే బండి ఏ బండి అండి డియో డియో బండి డియో బండి అదే లేడీస్ బండి ఉంది కదా అలాంటిది అండి అంటే అది కూడా ఇల్లదేనా డియో బండి డియో బండి అంటే అడు పొరగాడు వచ్చారండి లేడీస్ బండి అదేనా డియో బండి స్కూటీ చెప్పండి ఇదే డియో పెట్రోల్ కూడా నన్ను నేను చెప్పండి మేము అంతా అదే బండి ఎక్కాం పెట్రోల్ బండి ఎక్కాం పెట్రోల్ కొట్టించుకునే లోపల అలా మేము అలా పెట్రోల్ కొట్టించుకున్నాం ఒకేసారి 40 మంది వచ్చింది